కరువు జిల్లా అన్నారు కదా రాయలసీమ జిల్లా నేను కూడా తరువా రాయలసీమ వాసినే అన్నానికి జరగకపోతే తిండికి జరగకపోతే ఈ వయసులో ఉన్నప్పుడు ఇంకా చిన్నప్పుడు నేను భోజనానికి అడుక్కునే దానికి వెళ్ళేవాడిని గ్రామ గ్రామాలకు అంటే బెగ్గింగ్ వృత్తి చేశానండి నేను బెగ్గింగ్ వృత్తి అలా బెగ్గింగ్ చేస్తుంటే మీలాగా పిల్లల్ని చూసి నేను ఒక చెట్టు కింద అరుక్కున్న అన్న మాకుల్లో పెట్టుకొని తింటూ ఉంటే ఆ దారిలో స్కూల్కి వెళుతున్న పిల్లల్ని అలా చూస్తూ ఉండిపోయానంట అంటే నేను అన్నం తినడం మానేసి మా అమ్మగారు చెప్తూ ఉంటారు అప్పుడు ఆ ఇంట్రెస్ట్ చూసింది మా అమ్మ నువ్వు కూడా స్కూల్కి వెళ్తావా అని స్కూల్కి వెళితే అడ్మిట్ అవ్వాలి స్కూల్లో జాయిన్ అవ్వడానికి నన్ను స్కూల్లో చేర్చుకోలే ఎందుకు చేర్చుకోలే పొరపాటున వాళ్ళు ఏమనుకున్నారంటే అన్నమడుకోవడానికి ఇక్కడికి వచ్చాడేమోనని అనుకున్నారు చినిగిపోయిన బట్టలు అంటే అది కూడా ఎవరో ఇచ్చారు ఆ షర్టు మోకల దాకా ఉంటుంది లోపల నిక్కరు ఉండదు ఓన్లీ షర్ట్ అంతే అది చినిగిపోయినాటి పాతది ఇక్కడ అన్నం బెటరని పరమేశ్వరు టోటో అని ఆ పిల్లలకి అందరికీ తెలుసు చుట్టుపక్కల వాళ్ళకందరికీ నేను అన్నం అడిగే విషయం ఇంటింటికి వెళ్తా ఉంటాను కదా తర్వాత మళ్ళీ మా అమ్మగారు ఆలోచన చేసి అరుక్కునే వాళ్ళు అనుకో ఉంటారేమో ఈ పలక చేతికి ఇచ్చి ఇప్పుడు మీ చేతికి డిజిటల్ స్లేట్ ఇచ్చారు అనిల్ రెడ్డి గారు ఆ రోజుట్లో నాకు కనుక ఆ స్లేట్ ఇచ్చింటే నేను ఆ రోజే ఐపీఎస్ అయ్యేవాడినేమో అప్పుడు మా అమ్మగారు ఆ పక్కన ఎవరింట్లోనో ఒక పగిలిపోయిన పలక ఒకటి చేతికి ఇచ్చి తీసేపై స్కూల్ మెంబర్ మళ్ళీ నిలబెట్టారు పలక పట్టుకొని నిలబడితే చదువుకోవడానికి వచ్చానని అనుకుంటారని అప్పుడు చూశాడు టీచర్ రమణాచారి గారు ఆయన పేరు అరే నువ్వు నిన్న స్కూల్లో జాయిన్ అవడానికి వచ్చావా నిన్న అడుక్కున్నాడు అనుకుని తరిమేశారే పిల్లలు నేనే తరిమేయమని చెప్పానే తప్పైపోయింది తప్పైపోయింది రా కూర్చొని తీసిపోయి కూర్చోబెట్టారు నన్ను 2 సంవత్సరాల వరకు పిల్లలు నా వాళ్ళ పక్కన నన్ను కూర్చోబెట్టుకోలే 2 సంవత్సరాల వరకు ఎందుకు కూర్చోబెట్టుకోలే దగ్గర అనుకొని దగ్గర వచ్చి నా పక్కన కూర్చోవడం ఏంటానని టీచర్ ఏమో ముందు చూసిన పెడతారు టీచర్ అట్లా వెళ్ళగానే వీళ్ళు కొట్టి వెనక్కి ధర్మేస్తారు అది గమనించే టీచర్ చాలా గట్టిగా మందలించి వాళ్ళతో స్నేహం చేపించాడు మళ్ళీ 2 సంవత్సరాలు పట్టింది విద్యార్థులతో స్నేహం చేయడానికి ఆ టీచరే గమనించాడు నీకు మంచి బట్టలు లేకపోతే ఇలాగే అవుతుంది అని టీచర్ వేరే వాళ్ళ దగ్గర కొన్ని బట్టలు కలెక్ట్ చేసి మంచి మంచివి ఇవి వేసుకుండ్రా వాళ్ళు నిన్ను పక్కన కూర్చోబెట్టుకుంటారు అని అవి ఏపించి టీచర్ కూర్చోబెడితే మంచి బట్టలు ఉన్నాయని అప్పుడు కూర్చోబెట్టు ఎవరైనా ఉంటే కదా చినిగిపోయి పాతగా అదేలాగా ఉంటే ఎవరు కూడా ఆదరించరు స్కూల్లో చేరానే కానీ ఇంటర్మీడియట్ వరకు బెగ్గింగ్ వృత్తి మానేశాం కానీ అన్నం కోసం మళ్ళీ వెళ్ళేవాడిని ఎక్కడికంటే మ్యారేజెస్ జరుగుతాయి చూడండి మ్యారేజెస్ జరిగే చోటుకి అక్కడికి వెళ్ళి పని చేసేవాడిని అన్నం కోసం కర్మకాండాలు జరుగుతాయి చూడండి ఎవరైనా చనిపోతే ఆ చనిపోయినప్పుడు వాళ్ళ ఇంట్లో దగ్గర పని చేస్తే భోజనం పెడతారు సమాధులు తవ్వడానికి కూడా వెళ్ళా నేను పని కోసం ఆ సమాధి తవ్వితే అంత అన్నం పెట్టి అంత డబ్బులు ఇచ్చేవాళ్ళు అటువంటి పనులు చేస్తూ చదువుకున్నాను నేను మీకు ఆ పరిస్థితులు ఏమీ లేదు మీకు చుట్టూ ఎంతో మంది దాతలు ఉన్నారు మీ చుట్టూ ప్రభుత్వం ఉంది మీ చుట్టూ ఎంతమంది టీచర్లు ఉన్నారు ఇంతమంది సహాయం చేస్తుంటే మీరు ఇంకెంత గొప్పగా చదవాలి ఎందుకు మీరు అట్లా వెనకబడిపోతున్నారో తెలుసా అప్పటి సమాజానికి ఇప్పటి సమాజానికి ఉన్న తేడా ఏంటంటే మాకు అప్పట్లో సెల్ ఫోన్ లేదు సెల్ ఫోన్ లేకపోవడం వల్ల అమ్మ చెప్పిందే దైవం
గురువు చెప్పిందే దైవం. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చేసింది, తిండికి లేకపోయినా పర్లేదు సెల్ ఫోన్ ఉండాలి మీ ఇళ్లలో. అమ్మని సదా ఇస్తారు సెల్ ఫోన్ తీసిమ్మని, నాన్నని అప్పు చేయమంటారు సెల్ ఫోన్ తీసిమ్మని. కష్టపడుతున్నారు మీ తల్లిదండ్రులు, ఎంత ప్రేమ వాళ్ళ మీ పైన. ప్రభుత్వానికి కూడా ఎంత గౌరవమో మీ పిల్లల్ని బాగా చదువుకుంటేనే దేశ భవిష్యత్తు ఉంది అనేది చూడండి. అనిల్ కుమార్ రెడ్డి వాళ్ళ అమ్మగారు ఎల్జీఎస్ ట్రస్ట్ శ్రీనివాసరెడ్డి గారి సత్యమణి గారు వీళ్ళందరూ మీకోసం ఇంత కష్టపడుతున్నారు మీ యొక్క భవిష్యత్తు కోసం. ఒకప్పుడు మా అమ్మని మా అమ్మతో పాటు నేను అడుక్కోవడానికి వెళ్తుంటే మా అమ్మని తిప్పిన వాళ్ళందరూ ఇప్పుడు మా అమ్మ కనపడితే చేతులెత్తి నమస్కారం చేస్తారు. ఇప్పుడు కూడా మా అమ్మగారు బ్రతికే ఉన్నారు. ఒకప్పుడు అన్నారు దగ్గర దొరికిందని, ఇప్పుడు అంటున్నారు అడిషనల్ ఎస్పీ వాళ్ళ అమ్మగారయ్యా అని. మా అమ్మ నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటుంది, ఎందుకో తెలుసా? ఆ గ్రామానికి ఎస్ఐ వెళ్తాడు సబ్ ఇన్స్పెక్టర్, అక్కడ పోయి అమ్మ నమస్కారం అమ్మా అంటాడు మా అమ్మని. మా అమ్మకి అదే ఫీలింగ్ ఉంది, నేను చిన్నప్పుడు అడుక్కు తిన్నాను అంటరాని దాన్ని. ఓ సబ్ ఇన్స్పెక్టర్ నలుగురు పోలీసులు పోయి నమస్కారం అంటుంటే పొంగిపోతుంది, పొంగిపోయి వెంటనే ఫోన్ చేస్తుంది నాకు, నాన్న ఈరోజు ఎవరో పోలీసు వాళ్ళు వచ్చారు పెద్ద ఆఫీసర్లు నాకు దండం పెట్టారు నాన్న, నాకు దండం పెట్టారు నాన్న. అది అంత గొప్పగా ఉందా మీ అమ్మలకు కూడా సమాజం దండం పెట్టాలి, మీ నాన్నలకు కూడా సమాజం దండం పెట్టాలి. ఆ స్థాయికి మీరు ఎదగాలి, ఆ స్థాయికి వాళ్ళని తీసుకెళ్ళాలి. మీకు అటువంటి పరిస్థితి రావాలని వీళ్ళు చూడండి, డిజిటల్ స్టేటు పర్యావరణకు సంబంధించింది ఎన్ని తీసుకొస్తున్నారు. నాకొక్కటి ఇలా ఏదో మేము అడిగితే బట్టలు ఇచ్చారు వాళ్ళకందరికీ, నేను గుర్తుపెట్టుకోనున్నా నాకు బట్టలు ఇచ్చిన వాళ్ళకందరికీ. స్కూల్ నుంచి రాగానే ఏం చేసేవాడినో తెలుసు, నేను మల్లెపూలు అమ్మేవాడిని. మా గ్రామానికి మల్లారి తిమ్మారెడ్డినని మీరు తెలిసే ఉంటుంది, కిరణ్ కుమార్ రెడ్డి వాళ్ళ బాబాయ్, వాళ్ళమ్మ శ్రీదేవి, వాళ్ళ భార్య శ్రీదేవి, తిమ్మారెడ్డి గారి వైఫ్ శ్రీదేవి. ఎవరి దగ్గర పూలు తీసుకోదు, మా అమ్మ దగ్గర తీసుకుంటుంది. ఎందుకంటే మా పిల్లలు చదువుకుంటున్నారని రోజు పావలా ఇస్తుంది, 25 పైసా ఇస్తుంది. సాయంత్రం రాగానే మా అమ్మగారు, మా సిస్టర్, మాకు ఒక అక్క ఉంది, ఆమె పూలు పూసి రెడీ పెట్టింటారు. మేము రెండు పెద్ద మల్లెపూలు మల్లె పందిరి వేసింటిమి, ఆ పూలు తీసిపోయి ఆమె ఆమెకి ఇచ్చేది, పావలా ఇస్తుంది, బట్టలు అడిగేది, కొన్ని వారం మల్లెపూలు ఇచ్చేది. మళ్ళా ఆమెకి ఇద్దరు కొడుకులు ఉన్నారు, శ్రీకర్ రెడ్డి శ్రీధర్ రెడ్డిని, వాళ్ళ బట్టలు ఇవ్వమని అడిగేది. ఆమె ఎత్తి పెట్టి ఇస్తాడు నాకు పూలు ఇచ్చి అంత అన్నం పెట్టమని అడిగేది సాయంత్రం. ఆమె కిచెన్ రూమ్ లో ఏదన్నా అన్నం ఉంటే చూడండి వాడికి అన్నం పెట్టి పంపిండి అని వాళ్ళ పని వాళ్ళకి చెప్పు. నా విద్యాభ్యాసం అలా జరిగింది, ఎన్ని పనులన్నా చేయి చదువు మాత్రం వదల్లా నేను. అది మళ్ళా మా అమ్మ నాన్న చెప్పలా చదువుకోమని, జస్ట్ ఒకసారి అలా వేసేసారు అంతే స్కూల్లో. వాళ్ళ చెప్పలా పుస్తకాలకు నేనే కొడుకున్నా, బట్టలు నేనే సంపాదించుకున్నా, నాకు కావాల్సిన తిండి నేనే సంపాదించుకున్నా, ఇంట్లో వాళ్ళకే నేనే భోజనం పెట్టా. నేను మ్యారేజ్లకు వెళ్ళి తెచ్చే భోజనం పైన మా అక్క ఎదురు చూస్తూ ఉంటుంది, మా అన్న ఎదురు చూస్తూ ఉంటాడు, నా తమ్ముడు ఎదురు చూస్తూ ఉంటాడు, అందరూ ఉద్యోగస్తులే. ఇప్పుడు మా కుటుంబంలో డాక్టర్లు 6 మంది ఉన్నారు, మా అమ్మగారికి మనవళ్ళు మనవరాలు ఇప్పుడు 6 మెంబర్స్ డాక్టర్స్. చూడండి చదువు ఏ స్థాయికి తీసుకెళ్ళిందో. ఆమె ఏం చేయలేదు, ఆడికి తీసేది స్కూల్లో వదిలిపెట్టిందంతే, మాకు చదువుకోమని ఎవరు చెప్పలేదు, ఆటోమేటిక్ గా అలా వచ్చేసింది. ఎందుకు వచ్చిందనంటే సంస్కారం వల్ల వచ్చింది డిసిప్లిన్. కారణం ఏంటంటే సెల్ ఫోన్ లేదు మాకు, అప్పుడు ఉండింటే మేము కూడా చెడిపోయే వాళ్ళం. మేము ఇప్పుడు మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది, జాగ్రత్త. మీ దగ్గర ఏముంది, ఎవరితో జాగ్రత్తగా ఉండాలి, మీ శత్రువు ఎవరు, సెల్ ఫోన్. నా గురించి చెప్పుకుంటే అది కొద్దిగా ఇన్సల్ట్ లాగా అనిపిస్తుంది, నేను అట్లా చెప్పుకోను. అట్లాంటి పేద పిల్లలందరినీ వాళ్ళల్లో ఒక్క నలుగురు మారితే చాలు,
ఈటల వలన ఇన్స్పిరేషన్ కలిగి ఒక అమ్మాయి ఒక ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అబ్బాయిలు కొంతమంది మాట వాళ్ళ ద్వారా ఈ సమాజానికి ఎంతో కొంత మేలు జరుగుతుంది. అరే ఇంత కష్టపడి చదివారా, ఆ కష్టం ఏం లేదే మాకు, నేనెంత బాగా చదవాలి అన్న ఆలోచన కలుగుతుందేమో అని నేను నా గురించి చెప్పుకుంటున్నా. అన్ని విడిచిపెట్టి సగర్వంగా చెప్పుకుంటున్నా, మా అమ్మగారికి సమాజం దండం పెడుతోంది, ఆ దండం పెట్టించాలి. మీ తల్లులకు కూడా పెట్టిస్తారా, ఆ దారు ఇప్పిస్తారా మీ తల్లిదండ్రులకు కూడా.